హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది, అలాగే ఈ సమ్మర్ సీజన్ కూడా ఎండ్ అవ్వబోతుంది. అయితే మనం సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఫ్రూట్స్ అనే వాటిలో చూసుకుంటే మామిడికాయలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మామిడికాయలు కొనుక్కుంటూ ఉంటారు, మామిడికాయలు తింటూ ఉంటారు. నాకెందుకో ఈ మామిడికాయలు అంటే అంతగా ఇష్టం ఉండదు. కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో నేనైతే ఒక్క మామిడికాయ కూడా తినలేదు. కానీ అనుకోకుండా ఈరోజు ఆ మామిడికాయలు కొనడానికి వెళ్ళాల్సి వస్తుంది. మా ఇంటికి రిలేషన్స్ అయితే వచ్చారు, వాళ్ళకి మామిడికాయలు కావాలని అడిగారన్నమాట. దగ్గరలో మనం మార్కెట్ ఉంది, మనకి మార్కెట్లో తీసుకుంటే అక్కడ కొంచెం ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే మనకి మంచి కాయలు ఉంటాయో ఉండవో అనే ఉద్దేశంతో మనమైతే ఇప్పుడు దగ్గరలో మనకైతే తోటలు ఉన్నాయన్నమాట. మన ఊరు నుంచి మనకు ఒక 15 కిలోమీటర్స్ జర్నీ చేస్తే మనకైతే ఉలవపాడు అనే ఒక చిన్న గ్రామం లాంటిది వస్తుంది అన్నమాట. అక్కడైతే మామిడికాయ తోటలు బాగా ఎక్కువగా ఉంటాయి, అలాగే మామిడికాయలు బాగా ఫేమస్ అన్నమాట. అక్కడికైతే వెళ్ళి మామిడికాయలు తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే మనం ఈరోజు జర్నీ అనేది కొనసాగించాం. మరి కొద్దిసేపట్లో మనమైతే ఉలవపాడు చేరుకొని అక్కడ తోటలు ఉంటాయన్నమాట. తోటలోకి వెళ్తే మనకు కొంచెం ప్రైసెస్ తక్కువగా వస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో అయితే మనకి ఒక కేజీ వచ్చేసి 70-80 రూపీస్ అలా ఉందన్నమాట. అదే మనం తోటలోకి వెళ్తే కొంచెం తక్కువ వస్తుంది. అంటే తక్కువనే కాదు, అక్కడ మనకి నచ్చిన కాయ అయితే మనం కొనుక్కోవచ్చు అన్నమాట. మనమే చెట్టు నుంచి మనకి నచ్చిన కాయ తీసుకొని వాటిని మనం ప్యాక్ చేయించుకోవచ్చు అన్నమాట. బయట మార్కెట్తో పోల్చుకుంటే కొంచెం రేట్లు అటు ఇటుగా ఉంటాయన్నమాట. అయితే ప్రధానంగా మనకేంటంటే మనకి నచ్చిన కాయ అనేది మనం కోసుకునే అవకాశం మనకు ఉంటుంది. మనకైతే వాళ్ళు కొన్ని చెట్లు అయితే చూపించారన్నమాట, ఈ చెట్ల కాయలు మనం కోసుకోమని చెప్పారు. అంటే మనం స్పెసిఫిక్గా బంగినపల్లి కాయలు అడిగామన్నమాట. కాబట్టి మనకైతే కొన్ని చెట్లు చూపించారు, ఈ చెట్లకు ఉన్న కాయలని మీకు నచ్చిన కాయ అయితే మీరు తీసుకోండి అని చెప్పారు. మనకైతే ఇక్కడ కిలో 50 రూపీస్ చెప్తున్నారండి. మనకైతే ఒక 20 కేజీస్ దాకా మనకి కావాలన్నమాట. కాబట్టి మనకైతే ఈ చెట్లు చూపించారు, చూడండి ఇక్కడ చెట్లకి కాయలు అయితే బాగా చాలా నీట్గా ఉన్నాయన్నమాట, పచ్చంగా. అయితే ఈ పచ్చంగా ఉండే కాయలని మనం తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. కొంచెం చూసుకొని కొంచెం లావుగా ఉండేలాగా మనం కోసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి వాటిని కొంచెం మాగబెట్టుకోవాలన్నా కూడా మనకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మనం మందులు అవి ఇవి కొట్టి మాగబెట్టేది కాదు. కాబట్టి న్యాచురల్గా మన ఇంట్లోనే ఉంటే ఒక 3-4 డేస్ కల్లా కొంచెం కాయ మాగినట్టుగా అనిపిస్తే మనం తినొచ్చు. కాబట్టి మనం కొంచెం చూసుకొని ఏ కాయ అంటే ఆ కాయ కోసుకోకుండా మనకి నచ్చిన కాయ అన్నమాట, అంటే కొంచెం లావుగా సైజు ఉండాలన్నమాట. అలాగే కాయ అనేది బాగా ముదురు రంగుకి వచ్చి ఉండాలి, అలాంటి కాయలు మాత్రమే మనం కోసుకోవాలన్నమాట. నేనైతే మీకు ఈ కాయలు అప్పుడే కొయ్యకుండా కాయలు చూద్దామని చెప్పేసి నేను చూస్తూ మీకు వీడియో తీస్తున్నాను అన్నమాట. మనకి ఇక్కడ కొన్ని చెట్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది, అలాగే కొంచెం లోపలికి కూడా వెళ్ళమని చెప్పారు మనకి. వాళ్ళైతే మనకి బయటే ఉన్నారన్నమాట, లోపలికైతే రాలేదు. లోపల మేము మాత్రమే ఉన్నాం. బయట అంటే వాళ్ళకి ఆల్రెడీ షాప్స్ ఉన్నాయన్నమాట బయట. ఇక్కడ నుంచి కాయలు కోసుకొని వెళ్ళేసి వాళ్ళు మామూలుగా వీళ్ళైతే మందు వేసే మాగబెడతారు. కానీ మనకి ఏంటంటే మందులు వెయ్యము అని చెప్పారు. కానీ నేను అక్కడ చూశాను, అక్కడైతే ఖచ్చితంగా కారుపడే ఏదో మందు ఉంటుంది అన్నమాట, దానికి సంబంధించి ఆ మందు వేస్తే మాగబెడుతున్నారు. అయ్యే తీసుకోమన్నారు స్టార్టింగ్, అవి ఇంకా తక్కువకి ఇస్తామన్నారన్నమాట. అంటే మనం చేలో కోసే గాడికి అవైతే మనకి 100కి 3 కేజీస్ ఇస్తామన్నారు. కానీ మనం ఆ కాయలు తీసుకోవడం వల్ల మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడి వరకు వచ్చి కూడా మనం ఆ కాయలు తీసుకోవడం ఎందుకని చెప్పేసి మనం ఈ తోటలోకి అయితే వచ్చేసాం అన్నమాట. ఇవేంటంటే మనకి కేజీ 50 రూపీస్ పడుతుంది అన్నమాట. కేజీకి మినిమం 3 ఆర్ 4 వస్తాయా రావు కూడా తెలీదు. 3 అయితే మనకి ఖచ్చితంగా వస్తాయి. అయితే ఫార్మర్స్ కాబట్టి కొంచెం అటు ఇటుగా మనకి ఇస్తారన్నమాట. సో దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మనం కాయలు కోసుకునేటప్పుడు మాత్రం చూసుకొని కోసుకోవాలి. అంటే వాళ్ళు హెల్పర్ని ఎవరిని మనకి పంపించలేదు, మనల్నే కోసుకోమని చెప్పారు. అంటే వాళ్ళ హెల్పర్ వస్తే మనం ఆ కాయ ఈ కాయ ఇది చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు కొంచెం టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన కాయల్ని వేస్ట్ చేయకుండా మీకు ఏది కావాలో అదే కోసుకోండి అని చెప్పారన్నమాట. కాబట్టి మనం కొంచెం నిదానంగా చూసుకొని నచ్చిన కాయ కోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి 20 కేజీలు అంటే దాదాపు 80 కాయలు అలా కోసుకొని వెళ్తే కొంచెం అటు ఇటుగా 1-2 కేజీలు ఎక్కువైనా తక్కువైనా కూడా మనకి పర్లేదన్నమాట. ఫార్మర్స్ కాబట్టి పట్టించుకోరు, కొంచెం మనకు కొంచెం తక్కువకే ఇస్తారు. అయితే మనకి ఇక్కడ రకరకాల మామిడి పళ్ళు అయితే ఉన్నాయి ఈ చేలో.
మనకి ముఖ్యంగా కావాల్సింది బంగినపల్లి అన్నమాట. అందుకే మనం ఈ బంగినపల్లి చెట్లనే మనం చూపిస్తున్నాం అన్నమాట. అయితే కొన్ని రసాలు మామిడికాయలు అంటారు అన్నమాట వాటిని. అవి ఉన్నాయి, అంటుకాయలు అంటారు అన్నమాట, అవి దేశీ కాయలు అంటారు వాటిని. అవి ఉన్నాయి విమాన పసంద, పోతే ఇంకా కొన్ని కొన్ని రకాలే, పోతే పచ్చడికి కూడా పెట్టే కాయలు ఉన్నాయన్నమాట కొన్ని. అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ చూపించేంత టైం అయితే కొంచెం లేదు, ఎందుకంటే మేము కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి చిన్న షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. చూద్దాం, మీకు కొంచెం అవగాహన ఉంటుంది కదా. ఉలవపాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది మీకు. మనకి ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో అది కొంచెం బాగా ఫేమస్ అన్నమాట మామిడికాయలకి. ఉలవపాడులో మనకి ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి, అలాగే మనకి మామిడికాయల తోటల్లో కొంటే మనకి హోల్సేల్గా కూడా వస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు టన్ అయితే 40,000-50,000 నడుస్తుంది అన్నమాట, అంటే కాయని బట్టి ఉంటుంది. కొన్ని కొన్ని రకాల మామిడి పండ్లు అయితే మనకి టన్ వచ్చేసి 10,000 కూడా ఉంటుంది. ఇప్పుడు అంటుకాయలు ఏవైతే ఉంటాయో అవి టన్ వచ్చేసి 15,000-20,000 లోపే ఉంటాయి అన్నమాట, అంతకన్నా ఎక్కువ కూడా ఉండవు. ఇప్పుడు మనకి ఇంత టైం వేస్ట్ ఎందుకనుకుంటే రోడ్డు మీదనే మనకి మామిడికాయ షాపులు అయితే చాలా ఉంటాయన్నమాట, మామిడి పళ్ళు షాపులు. ఇది మెయిన్గా ఉలవపాడు రాజుపాలెం వెళ్ళే రోడ్డు అన్నమాట. ఇక్కడైతే మనకి చాలా షాపులు అయితే ఉంటే మనం అక్కడే కొనుక్కోవచ్చు.